రైడిగ వివరాల్లోకి వెళ్తే ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల వివాదానికి సంబంధించిన కేసుపై హైకోర్టు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నూకాపల్లిలోని స్ట్రాంగ్ రూమ్ సీల్ను పగలగొట్టాలని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. అవసరమైతే కార్పెంట్ లాక్స్మిత్ సహాయం తీసుకోవాలని సూచించింది. రిటర్నింగ్ ఆఫీసర్ అడిగితే వెహికల్ భద్రతా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో ఈరోజు ఉదయం 10:30 అధికారులు తాళాలు పగలగొట్టారు. దీంతో స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోలీసులు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు, వివి ప్యాట్లు, సీసీటీవీల ఫుటేజ్ అందించాలని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. ఆయన అడిగిన వివరాలు అందించాలని రిటర్నింగ్ ఆఫీసర్కు ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు అన్ని స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయని రిటర్నింగ్ ఆఫీసర్ బదులిచ్చారు. దీంతో వాటిని ఓపెన్ చేయాలని, ఆ పత్రాలు అన్ని ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల కలెక్టర్ 3 స్ట్రాంగ్ రూమ్ల తాళాలు ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. 2 గదులను ఓపెన్ చేసినప్పటికీ 3 గది తాళం చెవి కనిపించకుండా పోయింది. అయితే ఆ విషయాన్ని తాజా విచారణలో కలెక్టర్ హైకోర్టుకు తెలిపారు. దీంతో మిగతా 1 స్ట్రాంగ్ రూమ్ సీల్ను అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో పగలగొట్టాలని కోర్టుకు కలెక్టర్ను ఆదేశించింది. రిటర్నింగ్ అధికారికి రక్షణ వాహనం కల్పించాలని పేర్కొంది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అవకతవకల కారణంగా ఫలితాలు తారుమారయ్యాయని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రీకౌంటింగ్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చేతిలో 441 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు తమ వాదనలు హైకోర్టు ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను తెరిచారు. అనంతరం అందులోని కీలక డాక్యుమెంట్లను నిర్ణీత తేదీలోగా హైకోర్టుకు అందజేయనున్నట్లు తెలుస్తుంది. 268 ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్లో 17C డాక్యుమెంట్స్ కీలకం కానున్నాయి. వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేయనుండటంతో స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారం కిరణ్ లైవ్ లో అందిస్తారు, చూద్దాం. రైట్, ప్రస్తుతం జగిత్యాల జిల్లా వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం జగిత్యాల జిల్లా కలెక్టర్ అశ్విన్ బాస, అదేవిధంగా ఎన్నికల అబ్జర్వర్ అవినాష్ స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు. అయితే 2018 ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ ఆయన గెలుపును సవాల్ చేస్తూ సమీప అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే 14వ రౌండ్ వరకు నెక్ట్ వచ్చినప్పటికీ కూడా 14 రౌండ్ లో కూడా ఫలితాలు తారుమారు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీంతో ఆయన హైకోర్టులో అప్పట్లో పిటిషన్ వేశారు. 4.5 సంవత్సరాల తర్వాత ఈ ఆయన పిటిషన్ సంబంధించి విచారణ వేగవంతం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఏదైతే ప్రస్తుతమైతే స్ట్రాంగ్ రూమ్ తెరిచారు. స్ట్రాంగ్ రూమ్ లో 17A 17C ఈ రెండు ఈ పత్రాలతో పాటు అక్కడ సీసీ ఫుటేజ్ కీలక కానుంది. ఈ రెండు ఈ పూర్తి నివేదిక కూడా హైకోర్టు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ పత్రాలు అదేవిధంగా సీసీ ఫుటేజ్ మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతా ఉంది. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్నారు. ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే తాళాలు పోయాయని కూడా హైడ్రామా చేస్తున్నారని కూడా ఆయన ఆరోపణలు చేశారు. అసలు తాళాలు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంట్లో ఉన్నాయా లేకంటే ప్రగతి భవన్ లో ఉన్నాయంటూ కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. ఆయన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు, 4.5 సంవత్సరాల తర్వాత ఈ కేసు సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే ఈ పరిణామాలకు సంబంధించి పూర్తిగా మొత్తం కూడా ప్రజలకు తెలియాలని కూడా ఆయన పదే పదే
చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందని కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థులంతా అక్కడికి చేరుకున్నారు. 2018 ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ అన్ని పార్టీలకు సంబంధించి అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులంతా కూడా ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్నారు. వారి సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ తాళాలు కూడా పగలగొట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే హైకోర్టు అడిగినటువంటి నివేదిక మొత్తం కూడా సేకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతా ఉంది. మరోవైపు విఆర్కే కాలేజ్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే భారీగా అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విధంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఆడ 144 సెక్షన్ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అయితే ఈ స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఈ కలెక్టర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎన్నికల అబ్జర్వర్ అవినాష్ ఆధ్వర్యంలో కూడా స్ట్రాంగ్ రూమ్ సంబంధించినటువంటి హైకోర్టు అడిగినటువంటి 17C 17A కాపీలను కూడా వివరాలు సేకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. థ్యాంక్ యూ కిరణ్.